శృంగార సమయంలో స్త్రీలు పురుషులు చెప్పే అబద్ధాలు ఇవే. నీతో శృంగారం ఎంతో హాయినిచ్చింది, ఇంతలా నేను ఎప్పుడూ ఎంజాయ్ చేయలేదు. నీ అంగ పరిమాణం ఎంతో తృప్తిని కలిగించింది, స్వర్గం కనిపించింది. అలాగే చాలా రోజులుగా నీతో సెక్స్ చేయాలని కలలు కంటున్నాను. ఇన్ని రోజులకు నా జన్మ ధన్యమైంది. హాయిని అందించే సెక్స్ నీతోనే సాధ్యమని చెబుతారు. స్త్రీలు తాను శృంగారంలో తృప్తి చెందకపోయినా ఇలా చెప్పడానికి ప్రధాన కారణం ఎదుటి భాగస్వామి బాధపడకుండా ఉండాలని చూస్తారట. అతడి సామర్థ్యాన్ని అర్థం చేసుకున్న మగువలు అతడి శక్తిని కించపరచకుండా ఇలా అబద్ధాలతో ఎదుటి వ్యక్తిని సంతృప్తి పరుస్తారు. అలాగే భాగస్వామితో సెక్స్ బోరు కొట్టినా, అయిష్టంగా పాల్గొన్నా అతడిని కాకుండా ఇష్టమైన మరో వ్యక్తిని ఊహించుకుంటారంట. అతడే తనతో సెక్స్లో పాల్గొంటున్నట్లు ఫీల్ అవుతూ భౌతికంగా శృంగారం చేసే వ్యక్తిని మర్చిపోతారట. ఇలాంటివి ఎక్కువగా ప్రియుడు ఉన్న మహిళలు చేస్తుంటారట. పురుషులు సైతం సెక్స్ సమయంలో అబద్ధం ఆడతారట. అయితే వాళ్ళు మహిళల్లా కాకుండా కేవలం కండోమ్ విషయంలో నిజాన్ని దాస్తారట. కండోమ్ పెట్టుకుంటే తృప్తి ఇవ్వదని, భావప్రాప్తి కలగదని అబద్ధం చెబుతారు. అలాగే ఎవరితో సెక్స్ చేసినా జీవితానికి స్వర్గం చూపించిన ఆడదానివి నీవే అంటూ కబుర్లు చెబుతారు.